अंदर की नमस्कार विजयवाड़ा नगर प्रजल की वरदा नष्ट परिहारम अंदलेदनी ई रोजुन वाईएसआरसीपी पार्टी तरफ जिला अध्यक्षुलु देविनेनी अविनाश गारु अदे विधंगा पश्चिम इंचार्ज श्रीनु गारु सेंट्रल इंचार्ज मल्लादि विष्णु गारु रूला गारु पीएसी मेंबर आसिफ गारु मेयर भाग्यलक्ष्मी गारु अदे विधंगा जगनमोहन राव गारु अदे विधंगा तन्नीर नागेश्वर गारु चाला मंदी कॉर्पोरेटर्लु अंदरू कूडा हाजरय्यारु वाईएसआरसीपी पार्टी प्रतिपक्षंगा कूटमी प्रभुत्वानि डिमांड चेस्तोंदि विजयवाड़ नगरंलो बोडमेरु मुंपु वलन वरद वलन नष्टपोयिन प्रति कुटुंबानिकि నష్టపరిహారం చెల్లించి తీరాలి చెల్లించకపోతే ఈ నిరసనగలం మరింత ఉద్రతం చేస్తామని ఇప్పటికే పార్టీ వర్గాలు తెలియజేసింది మీరు గనక వెంటనే బాధితులకు నష్టపరిహారం చెల్లించేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున మరింత ఉద్రతంగా ఉద్యమిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు క్రోటమే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు అందరూ కూడా తెలియజేశారు పొడమేరు విజయవాడ నగరాన్ని ముంచలేదు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు లేకపోవడం వల్లే విజయవాడ నగరం మునిగిపోయింది అంటే ముందు చూపు లేని వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారని ఈ ఒక్క సంఘటనే ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉంది పదే పదే अंदर कूडा నష్టపరిహారం చెల్లించాం చెల్లిస్తాం అందరికి చెల్లించేశామని వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారు విజయవాడ నగర ప్రజలు కూడా నష్టపరిహారం వస్తదని ఆశగా ఎదురు చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగర ప్రజల చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టారు తెలుగుదేశం పార్టీ కోటమి నాయకులు మాత్రం 500 కోట్ల రూపాయల పైన కొట్టేసినటువంటి వాస్తవాల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెడితే నిన్న నారా లోకేష్ గారు ఒక సవాల్ ఇచ్చారు మీరు సవాల్ ఇచ్చారు మీ సవాల్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు బైరంగ చర్చకు రావాలని సవాల్ ఇచ్చారు ఆ బైరంగ చర్చకు కూడా మేమైతే సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి వేదిక చెప్పండి అక్కడ ఖచ్చితంగా ఆధారాలతో వస్తాం మీతో చర్చ చేస్తాం మీరు ఏం చెప్పారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇవ్వలేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 1 కోటి రూపాయలు కాదు 1.5 కోటి పైనే ఆర్థిక సాయం అందించారు ప్రజల కోసం అండగా నిలబడాలని దాతలందరూ విరాళాలు ఇస్తే దాతల విరాళాలకి బిల్లులు సెట్ చేసి కొట్టేసి మీరు కూడా మాట్లాడతారా సృజన గారు కూడా కలెక్టర్ గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు లడ్డూ రాజకీయాలు మీరు కూడా చేయొచ్చు మీరు కూడా చేయొచ్చు బాధితుల దగ్గరికి వెళ్ళండి నష్టపరిహారం చెల్లించడానికి మరలా ఎన్యూమరేషన్ చేయాలి ప్రతి నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోకపోతే ఖచ్చితంగా ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తాం।